సార్, ఇప్పుడు మోడీ చాలా డంకా బజాయించి అంటారా, కొండ బద్దలు కొట్టి అంటారా అని చెప్తున్నాడు. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీకి 400 సీట్లు గ్యారంటీ వస్తాయి, వచ్చే తీరుతాయి అంటారు. ఏ నమ్మకంతో చెప్తున్నాడు, ఏ విశ్వాసంతో చెప్తున్నాడు ఆయన? ఒక పార్టీకి ప్రధాన బాధ్యతల్లో ఉండడు, ఆ పార్టీ అధికారంలో ఉండడు, దానికి ఈయన నాయకత్వం వహించి మోడీ గారి కాన్ఫిడెన్స్ అనే కన్నా మోడీ గారు ఆ విషయాన్ని ధైర్యంగా పదే పదే చెప్పాలన్నది ఆయన నిర్ణయం. అందుకే ఆయన పార్లమెంట్ చివరి సమావేశాల్లో కూడా అదే చెప్పారు, మేము మళ్ళీ పార్లమెంట్లోకి వస్తాం, వచ్చినప్పుడు 370 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 404 పైన మా ఎన్డీఏ పార్ట్నర్స్తో కలిపి మేము గెలుస్తామని చెప్పినని పార్లమెంట్లోనే మాట్లాడారు ఆయన. అందువలన ఆయన నాయకుడిగా, ఒక ప్రధానమంత్రిగా అట్లాగే మాట్లాడాలి. అటుది అది విశ్వాసం అంటారా, అతివిశ్వాసం అంటారా, లేకపోతే మైండ్ గేమ్ అంటారా? ఏదైనా అనుకోవచ్చు. మీరు చెప్పిన మూడిట్లో మూడు అనుకోవచ్చు, ఒకటి అనుకోవచ్చు, రెండు అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. లేదు, ప్రపంచవ్యాప్తంగా ఒక సామెత ఉంది, గోబెల్స్ ప్రచారం అని, అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే, 100 సార్లు మాట్లాడితే అదే నిజమవుతుందని చెప్పిన అది సామెత. అది అంటే గోబెల్స్ ప్రచారం అని అంటాం. ఆ గోబెల్స్ ప్రచారం ఈయన నమ్మిన ఆయన అందువలన దాన్ని పదే పదే చెప్పడం అన్నది ఇప్పుడు జరుగుతుంది. అంటే అసలు ఏదైనా ఒక మాట ఒక ప్రధానమంత్రి స్థాయిలో, అంటే నిన్నగా కుమార్ ప్రధాని కాదు, ఆయన సుమారుగా 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 10 సంవత్సరాలుగా ప్రధానిగా పని చేస్తున్నాడు, అంత కీలకమైన బాధ్యతల్లో అంటే ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు, దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు, అంత కీలక బాధ్యత ఉన్న వ్యక్తి ఒక బాధ్యతాయుతంగాను లేకపోతే సరైన అంటే దాన్ని బేస్ లేకుండా గాలి మాటలు మాట్లాడుతున్నాను అనుకుందామా? మోడీ గారు మాట్లాడేదే గాలి మాటలు. 2014 ముందు మరి ఆయన ఏం మాట్లాడారు, తర్వాత ఏమొచ్చింది, అసలు అవి ఎక్కడన్నావు మాకు చూపించండి రుజువులు అని అన్నారు. మీరు 15 లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లో పడతాయన్నా అవినీతి డబ్బులు తీసుకొచ్చి, రెండోది భారతదేశంలో యువతకి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నా అనేక వాగ్దానాలు 2014లో చేశారు. తర్వాత ఏమన్నారు, అవి ఎక్కడున్నాయి చూపించండి అని బీజేపీ నాయకులే అనేక ఛానల్స్లో అనేక చర్చాగోష్ఠుల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అందువలన మోడీ గారు అందులో సిద్ధహస్తులు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అది స్పష్టంగా ధైర్యంగా చెప్తారు, అది మెచ్చుకోవాలి మనం. అంటే దాంట్లో అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, ఏదైనా కావచ్చు, ధైర్యంగా చెప్తాను మీరు మీరు అంటారా? ఎస్, ఎందుకనంటే ఆయన ఏ విషయమైనా ధైర్యంగానే చెప్తారు. మీరు తీసుకోండి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న, తర్వాత భారతదేశ ప్రధాని అయిన, రెండోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మాటలు తీసుకున్న, ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయన మాట్లాడే తీరు చూస్తే ఆయన చెప్పే విషయాలు చాలా స్పష్టంగా చెప్తారు, గట్టిగా చెప్తారు, హావభావాలు ప్రదర్శిస్తారు. అందుకే ఆయన అనేక విషయాల్లో ఆయన్ని ఫాలో అవ్వచ్చు, అనేక విషయాలు. కానీ ఒక్కటే ఆయనలో ఉన్న లోపం ఏంటంటే చెప్పింది ఏది చేయరు, చేసింది ఏది చెప్పరు, అది సమస్య. అంటే ఇప్పుడు ఆయన 400 పైగా ఎన్డీఏకి, బీజేపీకి 370 ఆయన వస్తాయని చెప్పారు, అది ఎట్లా వస్తాయని ఎక్కడైనా చెప్పారా? ఆయన మోడీ గారు కానీ బీజేపీ పార్టీ కానీ 370 ఎట్లా వస్తాయి, మేము ఎక్కడ తెచ్చుకుంటాం అని చెప్పారా? గత ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 303 దేనికి? బీజేపీకి 303. ఇంకా ఆయన ఎక్స్ట్రా చెప్పింది ఎన్ని సార్? 67 కదా. కానీ మనకి 67 కదా, మనకి పార్లమెంట్ సీట్లు 1000 లేవు, 543 ఉన్నాయి, అవి పెరగలే. 2014 ఎన్ని ఉన్నాయి? 2014 282. ఎన్ని వచ్చినప్పుడు 2080 నుంచి 303కి ఎంత పెరిగినాయి చెప్పండి? పెరిగినాయి కదా. అంటే 282 నుంచి 2014లో 2019 వచ్చినప్పటికి 303 అని అన్నారు మీరు, 303 పెరిగినాయి అంటే అయ్యో పెరిగినాయి కదా. ఇప్పుడు అది మరింత పెరిగాయి, పెరుగుదలయ్యి 370 రాకూడదా? అంటే తరుగుదల లేదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే నేనేం చెప్తున్నానంటే మోడీ సాధారణ స్థాయి నుంచి
ముఖ్యమంత్రి 12 ఏళ్ళు అన్బేటబుల్, 10 ఏళ్ళు అలా ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా మళ్ళీ 200 ఆ స్థానాలు 292 ఏనా మీరు 214లో 282 282 నుంచి 303 అన్న 303 అంటే సుమారు 20 పైన పెరిగినాయి. ఇప్పుడు ఇంకో 70 పెరగలేవా, పెరగకూడదా? ఎందుకు 400 పైన పెరగచ్చు కదా. ఆయన అడిగింది, ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 400 పైన స్థానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. అటువంటి హిస్టరీ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, భారతదేశ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒకసారి జరిగింది అది. అవునండి, కరెక్టే. ఇది పెరుగుదల వస్తుంది. కానీ పెరుగుదల వస్తుంది, తరుగుదల కూడా వస్తుంది. ఎక్కడ వచ్చింది? 99లో వాజ్పేయి గారు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. 2004లో ఎట్లా ఓడిపోయింది? ఎన్ని సీట్లు వచ్చాయి? ఎందుకు తగ్గాయి? అప్పుడు అసలు షైనింగ్ ఇండియా అన్నారు కదా, అసలు భారతదేశమే వెలిగిపోతుంది, అసలు వాజ్పేయి గారికి తిరుగులేదు, బీజేపీకి తిరుగులేదు అని చెప్పారు కదా. అంటే 2000 మరి ఇప్పుడు 2004లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? 2009-2004 ఓడిపోయింది. కానీ ఇక్కడ రెండోసారి ఓడిపోలా కాంగ్రెస్కు? యూపీఏ కూడా రెండోసారి ఓడిపోలే. 2004 గెలిచిన తర్వాత 2009 కూడా గెలిచారు. ఇదేదో మోడీ గారే గెలవడం కాదు, గతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా రెండోసారి గెలిచారు. అందువల్ల ఇదేదో మోడీ ప్రత్యేకత అని ఏమి లేదు. కానీ మోడీ గారి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టే. అంటే ఏమైనా చెప్పగలరు, ఏదైనా చెప్పగలరు. అంటే మీరు చెప్పేది ఏంటంటే మోడీ గారు 370 స్థానాలు రావనా మీ ఉద్దేశం బీజేపీకి, అలాగే ఎన్డీకి 4 దాటవనా? అసలు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయన్నది వాళ్ళకే ఇప్పుడు కన్ఫ్యూషన్ ఉంది, బీజేపీ పార్టీకే. ఎందుకు అని అంటే 2019 పరిస్థితికి 2014 పరిస్థితికి తేడా ఉంది. దేశవ్యాప్తంగా పరిస్థితుల్లో చాలా తేడా వచ్చాయి. 2014కి 2019కి పరిస్థితులు పెద్దగా తేడా లేవు. 2014 నెగిటివ్ ఓటుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మీద, యూపీఏ ప్రభుత్వం మీద ఉన్న నెగిటివ్ ఓటుతో 2014లో బీజేపీ గెలిచింది తప్ప పాజిటివ్ ఓటుతో కాదు. 2019లో ఖచ్చితంగా పాజిటివ్ ఓటుతో గెలిచింది. నేను అదే చెప్తుంది, 2019లో బీజేపీ కానీ యా బీజేపీ మిత్రపక్షాలు కానీ గెలిచింది ఖచ్చితంగా పాజిటివ్ ఓటుతో. ఎందుకంటే ఆయన ఒక కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన ఒక భారతదేశాన్ని ప్రగతి ప్రధాని తీసుకెళ్తాడు, ఆయన ప్రపంచానికే విశ్వగురు అయిపోతున్నాడు అన్నట్టు వచ్చింది. కానీ 2019 2024 తేడా ఉంది. అంటే ఆ విశ్వగురు సెంటిమెంట్ 2024 పనిచేయదా? 100% పనిచేయదు. ఎలా చెప్తారు మీరు? ఎందుకనంటే ప్రజలు గమనిస్తున్నారు, ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ల నుంచి మోడీ గారి మీద ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో మోడీ గారినే నమ్ముతున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. మరి అటువంటప్పుడు ఎట్లా విశ్వసిస్తారు? ఎట్లా ఇవన్నీ పనిచేస్తాయి ఎన్నికల్లో? ఎన్నికల్లో మీకు ఇవన్నీ పనిచేస్తాయి. 2004 అదే కారణం. ఎంత భారత్ వెలిగిపోతుందని చెప్పినా ప్రజలు విశ్వసించలే. మా జీవితాలు వెలుగులో లేవు, మా జీవితాలు వెలుగుబాటలో లేవు కాబట్టి ప్రజలు తిరస్కరించారు బీజేపీని, ఎన్డీఏని. అంటే ఇప్పుడు మీరు ఏ లెక్కల ప్రకారం, ఏ ఆధారాల ప్రకారం 370 సీట్లు రావని, అట్లాగే 400 దాటవని ఎన్డీఏకి ఎట్లా చెప్పగలరు ఒకసారి మీరు? నేను వివరాలు చెప్పగలుగుతారా? అసలు ఉన్న 303 సీట్లే వాళ్ళకి రావు. ఎన్ని తగ్గుతాయన్నది తర్వాత చూడొచ్చు. 303 సీట్లలో మీరు సౌత్లో తీసుకుంటే తెలంగాణ నుంచి 4 సీట్లు గెలిచారు, కర్ణాటక నుంచి 25 సీట్లు గెలిచారు, మిగతా ఎక్కడా వాళ్ళు గెలవలే. ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, పాండిచ్చేరి కానీ, యూనియన్ టెరిటరీ, ఇక్కడ ఎక్కడ వాళ్ళు గెలవలే. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలే తీసుకోండి, తెలంగాణ, కర్ణాటక. తెలంగాణలో 4 సీట్లు వస్తాయని గ్యారంటీగా బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. బయటికి చెప్పొచ్చు మాకు 12 సీట్లు వస్తాయి, 13 సీట్లు వస్తాయి, 16 సీట్లు వస్తాయి. కానీ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి 1 నుంచి 7 ఎందుకు వెళ్ళారు, కానీ 117 సీట్లు అవి. కానీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లు 17. నెక్స్ట్ వాళ్ళ ముఖ్య నేతలు అందరూ ఓడిపోయారు, వాళ్ళ ఎంపీలు అందరూ ఓడిపోయారు. కిషన్ రెడ్డి గారు పోటీ చేయలేదు కాబట్టి ఆయనకి గెలుపు లేదు, ఓటమి లేదు. కానీ మిగతా 3 ఎంపీలు ఓడిపోయారు. అందువలన మీరు ఇది తెలంగాణలో పరిస్థితి. నెక్స్ట్
కర్ణాటకలో వాళ్ళకి 25 సీట్లు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కానీ గత సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో అసెంబ్లీలో ఓడిపోయారు వాళ్ళు. మరి ఇప్పుడు 25 సీట్లు ఎలాగొస్తాయి? వాళ్ళకే గ్యారంటీ లేదు. అంటే సౌత్లోనే ఉన్న 29 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయని గ్యారంటీ లేదు. అలాగని పోనీ కేరళలో మేము గెలుస్తాం, తమిళనాడులో గెలుస్తాం, ఆంధ్రాలో గెలుస్తాం అనడానికి ఎక్కడ ఆధారం లేదు, అవకాశం లేదు. ఈరోజే కాదు, సౌత్లో మీరు చెప్పినంతా ఇప్పుడు కూడా బీజేపీ గొప్పగా ఏమీ లేదు. నేను 2014 మూర్తి గారు, నేను ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చెప్పడం లే. 303లో ఉన్న 29 సీట్లు సౌత్లోనే గ్యారంటీ లేదు. 370 ఎట్లా వస్తాయి అంటే యూపీ ఉంది అక్కడ, మాకు మధ్యప్రదేశ్ ఉంది, మాకు రాజస్థాన్ ఉంది, బీహార్ ఉంది, నితీష్ ఉన్నాడు, హర్యానా ఉంది, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కానీ అక్కడే ఇప్పుడు దెబ్బ పడుతుంది. అక్కడ అక్కడ ఎక్కువ గెలవడానికి ఇంకా అవకాశాలు లేవు. ఢిల్లీ ఉన్నాయి, మీరు చెప్పిన ఢిల్లీ 7కి 7 సీట్లు బీజేపీయే గెలిచింది. అక్కడ పెరిగేది లేదు. హర్యానా ఉంది, 10కి 10 బీజేపీయే గెలిచింది, పెరిగేది లేదు. హిమాచల్ ప్రదేశ్ ఉంది, 4కి 4 బీజేపీ గెలిచింది. అందువల్ల అక్కడ పెరిగే పరిస్థితి లేదు. యూపీలో ఆల్రెడీ 62 సీట్లు తనకు గెలిచాయి. మీకు ఉత్తరాంచల్ ఆల్రెడీ 5 సీట్లు వాళ్ళే గెలిచారు. రాజస్థాన్ 25కి 24 సీట్లు వాళ్ళే గెలిచారు. అందువల్ల ఇవన్నీ మీరు చెప్తుంది ఎట్లా అని అంటే ఉన్నవి అవన్నీ అట్లాగే గెలిస్తే 303 సీట్లు ఏవైతే 2019లో గెలిచారో ఈ రాష్ట్రాల్లో మ్యాక్సిమం సీట్లు గెలిచారు. అక్కడ పెరగడానికి అవకాశం లేదు. మరి 370 ఎట్లా వస్తాయి? రెండోది, 2019కి 2024కి అక్కడ పరిస్థితుల్లో చాలా మార్పు ఉంది. ఏంటా మార్పు? దేశవ్యాప్తంగా ఢిల్లీలో మొత్తం రైతులు కదిలి 1.5 ఇయర్ అసలు ప్రభుత్వానికి అడగళ్లాడించారు. అది ఇప్పుడు రాదా? అది 2019 తర్వాత జరిగిన ఘటన. అలాగే దేశవ్యాప్తంగా మీకు కార్మికుల్లో ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగింది 5 ఏళ్ళలో. ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరలేదని, నెక్స్ట్ వాళ్ళు లేబర్ కోడ్స్ మార్చేశారని, వాళ్ళ చట్టాలు మార్చేశారని, వాళ్ళ చట్టాలను రద్దు చేశారని.